హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకొంతమంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఓకే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ సెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి మీ డౌట్ రిలేటెడ్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి ఓకే ఈ పర్టిక్యులర్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఒకసారి ఫ్రీజ్ చేస్తే మీరు పొరపాటున మళ్ళీ అంట్రీజ్ అవుతాయా చేంజ్ చేసుకోవడం అవుతుందా లేదా అని చెప్పడంతో పాటు అలానే ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ డౌట్స్ కమెంట్ సెక్షన్లో అడగ అడగండి అని చెప్పాను కదా వాటి డౌట్స్ అనేవి నేను సాల్వ్ చేస్తాను ఇప్పుడు కొన్ని కొన్ని ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టిల్ పెండింగ్ ఉన్నవాళ్ళు ఇంకా నో నీ టు హ్యావ్ అ లుక్ ఇన్ ఆన్లైన్ డైరెక్ట్లీ గో టు హెచ్ఎల్సి ఒకసారి వెళ్ళిపోండి ఇంకా మీకు కంగారుగా ఉంటే యాక్చువల్గా అవుతే కానీ ఆన్లైన్లో ఇంకా అవ్వలేదు అనుకుంటే మాత్రం హెల్ప్లైన్ సెంటర్కి విజిట్ చేయండి ఏమైనా రీజన్స్ వల్ల మీద అవ్వలేదేమో ఓకే సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఫ్రీజ్ చేశారో మనకి చాలా ఆత్రం ఎక్కువ ఉంటుంది కదా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టేసి చూడకుండా ప్రింట్ కానీ సబ్మిట్ కానీ చేయకుండా అంటే ఏదో చేసేసి ఫ్రీజ్ చేసేస్తున్నారు ఒకటో ఒకటో కాలేజ్ పెట్టి ఫ్రీజ్ చేస్తారు కొంతమంది అయితే రెండు కాలేజీలు పెట్టి ఫ్రీజ్ చేస్తారు అలాంటి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ వస్తుంది రాదు కాబట్టి ఖచ్చితంగా అన్ఫ్రీజ్ అయితే అయితే మీరు వెయిట్ చేయండి అంటే అన్ఫ్రీజ్ మళ్ళీ ఇగోండి చూశారు కదా ఇదిగోండి మీకోసమే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ అనైబుల్డ్ ఆన్ ఫిఫ్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ తర్వాత మనకైతే అన్ఫ్రీజ్ అయితే అవుతాయి సో ఖచ్చితంగా వెయిట్ చేయండి ఏ ప్రాబ్లం లేదు అండ్ ఎవరైతే ప్రస్తుతానికి అన్ఫ్రీజ్లోనే ఉన్నారో లైక్ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ మీకు అయితే ఉన్నదో వాళ్ళు ఫ్రీజ్ చేయాల్సిన నీడ్ లేదు ఫైనల్గా మీరు ఏ ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేశారో సేవ్ చేయాలి ఏవైతే పెట్టి వెబ్సైట్లోని మీరు సేవ్ చేశారో అవే సేవ్డ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అవుతాయి మీరేమి ఫ్రీజ్ బటన్ అయితే నొక్కక్కర్లేదు అర్థమైందా ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటారు ఓకే ఎలా అయితే ఈ సెట్ ఎగ్జామ్ అప్పుడు మీరు సబ్మిట్ చేయకుండా బయటకు వస్తారో ఆటోమేటిక్ ఎలా సబ్మిట్ అవుద్దు ఇక్కడ కూడా అంతే ఓకే నెక్స్ట్ ఇప్పుడు కమెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్కి మనం ఆన్సర్ చేస్తాం సో చూడండి నేను ప్రతి ఒక్కటి కూడా కమెంట్లో రిప్లై ఇస్తున్నా ఇవ్వకపోతే కమెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్ మెజార్టీ డౌట్స్ ఏమున్నాయో నేను వీడియోస్ చేస్తున్నా ఇది చా ఇది అప్పుడే ఫోర్త్ వీడియో ఇలా చేయడం ఓకే ఇన్స్టెంట్ సప్లీ రిజల్ట్స్ అప్పుడే రావు ఇట్ విల్ టేక్ టైమ్ బట్ డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ దట్ సెకండ్ కౌన్సిలింగ్కి ముందే వస్తాయి సెకండ్ కౌన్సిలింగ్కి ఇన్స్టెంట్ సప్లీ వాళ్ళు అటెండ్ అవుతారు నో నీ టు వర్రీ ఓకే దట్స్ ఇట్ సార్ నా ర్యాంక్ ఫైవ్ ట్వంటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి కాలేజెస్ని ఫస్ట్ పెట్టి ఎక్స్ కాలేజ్ మీ లాస్ట్లో పెట్టా లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను నాకు ఏబీసీలో రాలేదు దెన్ ఇంకో క్యాండిడేట్ నాకన్నా ఇంకో ఎక్కువ ర్యాంక్ అతను ఎక్స్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన నాకు వస్తుందా లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా అతనికి వస్తుందా గుడ్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి కాలేజ్లో నేను ముందు నుండి చెప్తున్నట్టుగా ఒక పది సీట్లు ఉన్నాయి అనుకుందాం ఒక ఏ కాలేజ్ అనే కాలేజ్లోని ఆ పది సీట్లలోని మీకు ఫస్ట్ ర్యాంకర్ అదే కాలేజ్లో సెకండ్ ర్యాంకరు అదే కాలేజ్లో పెట్టారు పెట్టారనుకుందాం ఫస్ట్ ఏ ఓకే పెట్టారు అనుకుంటే ఫస్ట్ ర్యాంకర్ సమ్ అదర్ క్యాటగిరీ సెకండ్ ర్యాంకర్ సమ్ అదర్ క్యాటగిరీ ఓకే అర్థమైందా కేటగిరీ వైజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఆ క్యాటగిరీలో ఎవరికైతే హయ్యెస్ట్ ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి అందరూ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే కేటగిరీ ర్యాంక్ ప్రిఫరెన్స్ అన్నీ ఉంటాయి ప్రతి కాలేజ్లో సమ్ క్యాటగిరీస్ అని ఉంటాయి ఆ క్యాటగిరీస్లో ఒకటి రెండు సీట్లు లేదా రెండు మూడు సీట్లు అయితే ఉంటాయి మీరు అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీరు అన్ని కాలేజెస్ పెట్టారు కానీ మీకు అందులో రాలేదు మీరు లాస్ట్ ఆప్షన్లో పెట్టారు ఏదో ఒక కాలేజ్ కానీ ఆ లాస్ట్ ఆప్షన్లో మీరు పెట్టిన కాలేజు వేరే అతను ఫస్ట్ కాలేజ్లో పెట్టి మీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంటే అతనికి వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు ఎస్ వస్తుంది అతనికి వస్తుంది అని మీకు మీరు పెట్టిన లాస్ట్ ఆప్షన్లో పెట్టిన కాలేజ్ మీకు రాదని కాదు మీ ర్యాంక్ కట్ ఆఫ్ కనుక మీ కేటగిరీకి సూటబుల్గా ఉంటే మీకు వస్తుంది అతనికి వస్తుంది నో టు వర్రీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు మీరు అన్న ఎక్స్ అనే కాలేజు వేరే అతను మీరే పెట్టరు అక్కడ వందలాది మంది పెడతారు అని వంద మందికి ఇస్తాడా ఇవ్వడు మీ ర్యాంక్ తగ్గట్టుగా మీ కేటగిరీలో మీ ర్యాంక్కి వేకెంట్ ఉంటే ఇస్తాడు లేదా ఇవ్వడు అర్థమైంది సింపుల్ లాజిక్ మీరిద్దరితో కంపేర్ చేయకూడదు అది తప్పు అవుతుంది అర్థమవుతుందా అంతే అంతకనే చెప్పలేను ఓకే నెక్స్ట్ అన్న ఫస్ట్ నా అది రీజియన్ అని ఓకే మీరు ఎస్వీయూ రీజియన్లో ఉన్నారు ఏయూ రీజియన్లో కాలేజెస్ పెట్టాలనుకుంటున్నారు ఓకే వస్తుంది లోకల్ కేటగిరీ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది నాన్ లోకల్ కేటగిరీ వారికి కొంచెం తక్కువ ఉంటుంది బట్ మీకైతే రాకూడదు అని అయితే ఏం లేదు మీ ర్యాంక్ సూటబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అన్న కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా వెబ్ ఆప్షన్స్ ర్యాంక్ బేస్ మీద వీడియో చేయండి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మీరు చాలా తక్కువ కాలేజెస్ ప్రిఫరబుల్లీ మీకు ఉంటాయి కొన్ని కాలేజెసే ఉంటాయి విశాఖపట్నంలో ఉన్నది విజయవాడలో ఉన్నది ఇలా కొన్ని కాలేజెసే మీకు కెమికల్ రిలేటెడ్ ఉంటాయి ఆ కాలేజెస్ మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది పెద్ద వదిలేయవాల్సిన అవసరం లేదు మీకు లెస్ దెన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అంటే మీకు ఏదో ఒకటి వైజాగ్లోని ఆర్ వైజాగ్ ఆర్ విజయవాడ ఆర్ ఇంకేదో ఏపీ వైడ్లోని మంచి కాలేజెస్లోనే కెమికల్ ప్రిఫర్ చేస్తున్నారు ఉన్నాయి కూడా అందులో వస్తుంది ఈ మళ్ళీ సపరేట్ వీడియో చేయాల్సిన అవసరం లేదు ఎన్సీసీసీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా బ్రో అంటే ఎన్సీసీ వాళ్ళు ఆఫ్లైన్ వెరిఫికేషన్ అయిపోయి ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి వన్స్ సెకండ్ అండ్ థర్డ్ జూలైనా మనకి ఆఫ్లైన్ వెరిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు అది వెళ్ళి మీరు వెరిఫై చేసిన తర్వాత పెట్టుకోండి గాబరా లేదు ఫోర్త్ వరకు ఉంది కదా మనకు టైము అండ్ లాస్ట్ డే న్యూ కాలేజెస్ యాడ్ చేయొచ్చా ఫ్రీస్ చేసిన వాళ్ళు ప్లీజ్ చెప్పండి ఎస్ అవుతుంది ఫిఫ్త్ను మీరు యాడ్ చేసుకోవచ్చు అన్న జాబ్ చేసుకుంటూ వీటెన్ ఓపెన్గా చదవాలనుకునే వాళ్ళు ఎలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఎలా తెలుసుకోవచ్చు ఓపెన్ కాలేజెస్ ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ మీకు అక్కడ ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇది ఓపెన్ కాలేజ్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉండదు మీరే బ్యాక్ ఎండ్ వెరిఫై చేసుకోవాలి ఏ కాలేజ్లో నేను జాబ్ చేస్తూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు నాకు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి బ్యాక్ ఎండ్ వెరిఫై చేసుకోవాలి అండ్ ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటి అంటే మీరు డిప్లొమా పాలిటెక్నిక్లోని ఎలా అయితే తమ్ ఇంప్రెషన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అప్పుడు వేసేవారో ఇప్పుడు చాలా కాలేజెస్ బీటెక్ వాళ్ళు కూడా తమ్ ఇంప్రెషన్ పెట్టేశారు అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టేశారు సో అలాంటప్పుడు ఓపెన్ కాలేజ్ అనేది స్కీమే ఉండదు ఓకే అర్థమైంద ఒకసారి ఏదైనా ఆ కాలేజ్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందని మీరు బ్యాక్ అండ్ వెరిఫై చేసి ఆ కాలేజ్ని వెబ్ ఆప్షన్లో ఇవ్వడానికి ట్రై చేయండి అర్థమైందా సో కమింగ్ ఇయర్స్లో ఇంకా మొత్తం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమే వచ్చేస్తుంది ఇంకా ఎవరికైనా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయకపోతే మొబైల్లో పెట్టవచ్చు అవుస్ పెట్టొచ్చు మొబైల్లో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఆల్ వెబ్ ఆప్షన్స్కి మొబైల్లోనైనా నెట్ సెంటర్కి వెళ్ళి వాడికి డబ్బులు ఇవ్వడం ఎందుకు అవసరం లేదు ఈజీగా మొబైల్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఎడిట్ చేసుకోవచ్చు బై ఎంటరింగ్ ఆర్ ఓటీపీస్ అన్న ప్రైవేట్ కాలేజ్కి కన్వీనర్ కోటాలో సీట్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా ప్రైవేట్ కాలేజ్కి వస్తుంది కదా రాదు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది బట్ యూ హ్యావ్ టు పే బిల్డింగ్ ఫండ్ ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలా ఉంటుంది బిల్డింగ్ ఫండ్ అది మైట్ బీ అసలు కట్టక్కర్లేదు బిల్డింగ్ ఫండ్ కొన్ని కాలేజెస్కి కొన్ని కాలేజెస్కి అప్ టు థర్టీ కే వరకు ఉంటుంది అన్న నేను ఇప్పుడు డిప్లొమాలో సిఎస్సి నాకు ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఎలా ఇవ్వచ్చు సిఎస్సి గాయత్రి సిఎస్సి లెన్డీ సిఎస్సి విఆర్ ఎంఎల్ లెన్డీ ఆర్వీఆర్ జేసిఎస్సి విఆర్ సిద్ధార్థ ఓకే ఇప్పుడు విఆర్ సిద్ధార్థ త్రీ కాలేజెస్ ఇచ్చాను అవి కూడా ఇన్ ఆర్డర్లో ఏమి కూడా కాదు కదా అవును నేను ఆర్డర్లోనే అంటే నేను చెప్పింది ఏంటంటే టాప్ కాలేజెస్ పెట్టమన్నాను తప్ప బ్రాంచ్లు కూడా ఆర్డర్లో పెట్టాను నేను ఎవరికి చెప్పలేదు ఎందుకలా టాప్ కాలేజెస్ ప్రిఫరెన్స్లో పెట్టమన్నానంటే మీకు ఇష్టం ఉండి టాప్ కాలేజెస్ని లిస్ అవ్వరు అని చెప్పే చెప్పాను తప్ప మీకు ఏవైనా అదర్ కాలేజెస్ ఇష్టం ఉంటే అవే ఫస్ట్ పెట్టుకుంటారు అది కూడా చెప్పాను లాస్ట్ స్పెషల్ కేటగిరీ ఓకే మీరు పెట్టిన వెబ్ఆాప్షన్స్ బాగానే ఉన్నాయి బట్ వీటిపైన డిపెండ్ అవ్వద్దు మీ ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు అంతలోనే సీఎస్సీ అంటున్నారు అండ్ ఇంకొకటి మీరు బ్రాంచ్ చేంజ్ కూడా అవుతున్నారు సిఎస్సి నుండి వేరే ఏఎంఎల్ సంథింగ్ అవి బ్రాంచ్ చేంజ్ అన్నట్టే కదా వస్తాయి మనకి సీఎస్సీలోనే స్పెషల్ బ్రాంచెస్ అవి కదా సో కాబట్టి చూసుకోండి ఈ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్తోని మీరు ఎలా సస్టైన్ అవ్వగలరు అని చూసుకోండి మీకు మాక్సిమం మీరు ఇచ్చిన ర్యాంక్కి అయితే విఆర్ రాదు ఓకే లెండీ రావచ్చు ఓకే కాబట్టి ఇంకేమైనా అదర్ కాలేజెస్ కూడా ప్రిఫరబుల్లీ యాడ్ చేయండి ఓకే మంచి కాలేజెస్ ఇంకా ఉన్నాయి మీరు ఎందుకో చాలా తక్కువ ఇచ్చారు ఇంకా పెట్టండి భయ వెబ్ ఆప్షన్స్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో కాలేజెస్ డిస్ప్లే అవ్వడం లేదు ఏం చేయాలి చాలామంది చెప్తున్నారు విజయనగరంలో అవ్వట్లేదు అది మేబీ ఎర్రర్ ఉండొచ్చు ఖచ్చితంగా అవుతాయి వెయిట్ చేయండి ఓకే వెయిట్ చేసి ఒకవేళ అయితే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్లోని అప్డేట్ చేస్తాను ఎవరినైనా అడిగి ఓకే బ్రో ఒక బ్యాక్లాగ్ సర్టిఫికేట్ కోసం ఫైట్ చేయండి బ్రో ప్లీజ్ తెలంగాణ వాళ్ళకి లాగా అసలు ఈ త్రీ బ్యాక్లాగ్ సర్టిఫికేట్స్ ఇష్యూస్ అనేవి చాలా ఇయర్స్ నుండి ఈవెన్ నేను చదువుతున్నప్పుడు కన్నా ముందు నుండి జరుగుతూనే ఉన్నది బట్ ఏపీఎస్బిటీటీ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ చూద్దాం ఒకవేళ కనుక ట్రై వస్తే మనం చేయొచ్చు ఓకే ఇవ్వడం లేదు అది ర్యాలీస్ కూడా చేశారు మీరు కనుక గమనిస్తే ఓకే ర్యాలీస్ స్టూడెంట్స్ ర్యాలీస్ ఏంటి యూనియన్ ర్యాలీస్ ఏంటి బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఓకే అన్న నాకు ఓటీపీ రావడం లేదు అండ్ మెసేజ్ కూడా ఏం చేయాలి లేదంటే ఓటీపీ రావడం లేదంటే కొంచెం లేట్గా వస్తుందని కంప్లైంట్ తప్ప ఓటీపీ అయితే రావడం కూడా ఉండదు ఒకవేళ రావట్లేదు అంటే ఖచ్చితంగా వస్తుందమ్మా రాకపోతే మీరు ఓటీపీ అసలు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి అవ్వదు కదా ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి మేబీ ఓకే బ్రో కట్ ఆఫ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు దేని కట్ ఆఫ్స్ ఇంకేం రిలీజ్ చేయరు అంతే అయిపోయినట్టే నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాక ఫ్రీజ్ చేశాను బ్రో నేను ఇప్పుడు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా ఎలా బ్రో ఇప్పుడు ఏం చేయలేరు ఫ్రీజ్ అన్ఫ్రీజ్ అయితే మనకి ఫిఫ్త్ రోజున అరోజ్ చేయండి ఫిఫ్త్ జులై బ్రదర్ నాకు ఓటీపీ రావడం లేదు ఇప్పుడు మీరేనా అడిగారు అంజలి ఎస్ ఎస్ వస్తుంది బ్రో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయాక ఎంతమంది అప్లై చేశారో ఒక అప్డేట్ ఇవ్వండి ఎందుకంటే ఇన్స్టాంట్ అలా తెలియదు ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది ఎన్ని సీట్లు అలౌట్ అయ్యాయని మాత్రం చెప్తాను నేను ఓకే వస్తుంది పేపర్స్లో ఓకే అన్న మొబైల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓ ఫై ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది బ్రో ఏ కాలేజ్ రావచ్చు బ్రో ఏ డిస్ట్రిక్ట్ అయినా ఓకే బ్రో స్టైల్ అలా ప్రతి ఒక్కరికి నేను ఇరవై ముప్పై కాలేజీలు ఎంచుకొని చెప్పాలంటే నాకు అయిపోద్ది బ్రో మీరే సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ అన్నా వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వడం లేదు ప్లీజ్ రిప్లై అన్న ఇవన్నీ కూడా ఎర్రర్సే అవుతాయి తప్ప అలా ఏముండదు ఉండదు మీ మొబైల్లో అవ్వకపోతే వేరే మొబైల్లోని ఎంటర్ చేసి ట్రై చేయండి సేవ్ చేయడానికి ఓకే బ్రో వెబ్ ఆప్షన్స్ ఒకసారి పెట్టాక ఇంకా ఆప్షన్స్ పెట్టచ్చా ఎస్ యూ క్యాన్ ఎడిట్ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ కాలేజెస్ ఓకే మాడిఫై చేసుకోవచ్చు అన్న అండ్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ కొడుతుంటే ప్రింట్ అవ్వట్లేదు గివ్ అ సొల్యూషన్ ప్రింట్ అవ్వకపోయినా పర్వాలేదు మీరు ల్యాప్టాప్ నుంచి ట్రై చేయండి ఓకే లేదా బ్రౌజర్లోనే క్రోమ్ క్రోమ్ నుంచి ట్రై చేయండి అవుతాయి అవ్వకపోయినా పర్వాలేదు సేవ్ అయితే చాలు ప్రింట్ అవ్వకపోయినా పర్వాలేదు ఏం చేస్తారు స్క్రీన్షాట్ తీసుకోండి అంతే బ్రో చేంజింగ్ బ్రాంచ్ ఆప్షన్ లేదేంటి ఆ చేంజింగ్ బ్రాంచ్ ఆప్షన్ ఏమి ఉండదు మీరు ఒకవేళ సివిల్ అయితే మీ సివిల్కి ఏ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉన్నదో ఆ బ్రాంచెస్ ఆ కాలేజెస్ ఆ డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది అంతే సపరేట్గా చేంజ్ బ్రాంచ్ అని చెప్పి ఏదో ఆప్షన్ ఏమి ఉండదు సివిల్ అయితే సిఎస్సికి ఎలిజిబుల్ కదా సీఎస్సీ బ్రాంచెస్ కూడా చూపిస్తుంది ఒకసారి మీరు లుక్ చూస్తే అర్థమైందా అంతే తప్ప స్పెషల్గా బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఏమి ఇవ్వడు అక్కడ అన్న త్రీ థౌజండ్ సిఎస్సి అటనమస్ వస్తుందా చాలా కష్టం అండి వస్తుంది అటనమస్ రావచ్చేమో కానీ చాలా వేరే కాలేజెస్ అలా ఏమైనా రావచ్చేమో అన్న సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్కి ఫీ రిఎంబర్స్మెంట్ వస్తుందా రాదా లైక్ అంటే అది సపరేట్ అమ్మా లైక్ ఎలా అంటే మీకు కొంత అమౌంట్ వాళ్ళు కొంత అమౌంట్ మనమని అంటారు బట్ సెల్ఫ్ ఫినాన్స్కి కూడా సపరేట్ వీడియో అయితే నేను దీన్ని రిలేటెడ్ చేశాను ఒకసారి లాస్ట్ ఇయర్ది మేబీ ఇఫ్ ఛాన్స్ అది నాకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి మళ్ళీ రిమెంబర్ చేయండి ఓకేనా ఆ దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి ఫీ వస్తుందా రాదా ఏమవుతుంది అని చెప్పి మరో అటానమస్ కాలేజెస్ లిస్ట్ కావాలి బ్రో బోల్డ్ ఉంటాయమ్మా మీరు వెళ్ళి ఎక్కడైనా సెర్చ్ చేయడం జరిగిస్తాయి గూగుల్లో అన్నయ్య డేట్ ఫైవ్ యాడ్ చేయొచ్చు అన్న నా బ్రాంచ్ నేను జిఎంఆర్ పెడదామనుకుంటున్నా అక్కడ ఐఎన్ఎఫ్ అని చూపిస్తుంది మాది చూపించట్లే ఏం చేయాలి జిఎంఆర్లోని సివిల్ చూపించట్లేదా ఓకే తెలియదమ్మా మరి అది మరి వెబ్ ఆప్షన్స్లోనే చూడాలి కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి నాది నాకు కూడా తెలియదు అన్న నాకు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ థర్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది నాకు ఏ కాలేజ్ రావచ్చు ఈఐ వాళ్ళు చాలా లిమిటెడ్గా రాస్తారు మీ థర్టీ సెవెన్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ర్యాంక్ యాక్చువల్లీ మంచి ర్యాంకే మీకు ట్రై చేయండి విఆర్ తర్వాత బాపట్ల కాలేజ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ట్రై చేయండి వస్తాయి ఓకే మంచి కాలేజెస్ ఐ అప్లోడ్ ఇన్ సాటర్డే బట్ స్టిల్ అండర్ వెరిఫికేషన్ యా అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు యూ మేడ్ గో టు హెచ్ఎల్సి కట్ ఆఫ్ ఫ్రాంక్స్ వస్తాయా రావా రావు ఏయూ మెన్స్ కాలేజ్లో ఫీ రి అది చూడాలమ్మా బ్రో విజయనగరం డిస్ట్రిక్ట్లో కాలేజ్ యా ఇదే చాలా మంది చూస్తా అంటున్నారు నేను కూడా చూస్తాను ఒకసారి ఏపీ డిప్లొమా సి ట్వంటీ ఫోర్ ఇంటర్నల్ స్లైడింగ్ డేట్ ఎప్పుడు వస్తుంది బ్రో సి ట్వంటీ ఫోరా సి ట్వంటీ ఫోర్ ఏంటి ఆ కరికులమే లేదుగా ఓహో లైక్ లైక్ అర్థమైంది అర్థమైంది ఓకే ఇప్పుడు పాలిటెక్నిక్ జాయిన్ అయిన వాళ్ళు అంటున్నారా ఏంటో మరి ఓకే అదైతే వస్తుంది ఇంటర్నల్ స్లైడింగ్ అవ్వచ్చు బ్రో ఆన్లైన్ వెరిఫికేషన్ ఇంకా జరుగుతుందా ఎస్ జరుగుతుంది అన్న ఒకసారి ఆప్షన్స్ ఎలా పెట్టాలో వీడియో చేయి చేశానమ్మ ఆల్రెడీ మీనింగ్ చెప్పు సెల్ఫ్ ఫినెన్స్ చెప్తాను ఓకే సో ఇదైతే ఇంకొక కమెంట్ చూద్దాం బ్రాంచ్ నైన్ త్రీ నైంటీ ఫైవ్ ఈసీఈ బీసీబీబీ కెన్ ఐ హ్యావ్ చేంజ్ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ ఓన్లీ జేఎన్టీయూస్ ప్లీజ్ రిప్లై ఓకే అలా డిపెండ్ అయ్యి మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ వెళ్ళొద్దు చాలా కాలేజెస్ అయితే పెట్టండి ఓకే ఈ సెట్ మీకు అర్థం కావట్లేదు త్రీ నైంటీ ఫైవ్ వచ్చింది టూ హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది ఫిఫ్టీ వచ్చింది అని కమెంట్ చేస్తున్నారు ఈ సెట్ ఈస్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్సెట్ ఐ మీన్ ఎంసెట్ ఎందుకంటే ఎంసెట్లో లక్షల్లో రాస్తే ఈ సెట్ వేలల్లో రాస్తారు అది కూడా మినిమం థర్టీ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ మెంబర్స్ రాస్తారు అందులో బ్రాంచ్ ర్యాంక్లో మీకు త్రీ హండ్రెడ్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ కాదు కదా అలాంటప్పుడు ఏంటి అంటే సినారియో వేరే ఎంసెట్ వాళ్ళకి అరవై సీట్లు ఉంటే మీకు ఆరు సీట్లే ఉంటాయి కాబట్టి మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎక్కువించుకోవాలి ఇచ్చుకోవాలి అదైనా సో ఇది మ్యాండేటరీగా మీరు చేయాల్సిన పని థ్యాంక్ యూ సో మచ్